Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kesineni versus CM Ramesh vivadamlo kotta twist. TDP MP Kesineni Nani vyavaharam ippudu kotta turn teeskundi. MP Kesineni TDP maji neta. BJP MP CM Ramesh nu uddeshinchi chesina vyakhyalapaina ippudu CM Ramesh react ayyaru. Tajaga oka tweet chesaru. Aithe ekkada TDP Kesineni peru ayana prastavinchaledu. Kesineni Nani, Kesineni Chinni, Iddari Madhya, Vibhedalu, Tarastayiki Cherayi, Kutumba Vyavaharalu, Rajakeeya Malupu Teesukunnayi. Ee Kramamlone, Tana Sodarudi Paina, Kesineni, Tana Hodanu, Tana Karu Stickernu, Kondaru Durunyogam Chestunnarantu, Lok Sabha Karyadarshiki, Rendu Rashtrala DGPlaku Firyadu Chesaru. Ika Ide Samayamlo, Ayana Off the Recordga Chesina Konni Vyakhyalu, Rajakeeyanga, Kalakalaniki Karanamayyayi. Andulo TDPlo, CM Ramesh Patra Gurinchi Prastavincharu. టీడీపీలో చంద్రబాబు ఇంటిలో ఏం జరిగినా సీఎం రమేష్ కు వెంటనే తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ఎంపీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సైతం సీఎం రమేష్ కు వెంటనే తెలిసాయని చెప్పారు. అదేవిధంగా వచ్చే ఎన్నికలలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా సీఎం రమేష్ ద్వారా ఆపరేషన్ జరుగుతుందంటూ తాజాగా మహారాష్ట్రలో జోడు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసిన కేసినేని నాని కొద్ది రోజులు తనను బీజేపీలోకి మరికొద్ది రోజులు వైసీపీలోకి పంపించే బదులు పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టాలని అందులో ఎవరి పేరు ప్రస్తావించకుండా పోస్టింగ్ చేశారు. దీంతో పాటుగా యథార్థవాది లోక విరోధి అంటూ కామెంట్ చేశారు. కేసినేని వ్యాఖ్యలు ఆయన సోషల్ మీడియా పోస్ట్ పైన టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ సైతం తాజాగా ఒక ట్వీట్ చేశారు. అందులో కేసినేని పేరు ప్రస్తావించకపోయినా ఆయన టీడీపీ ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలకు సమాధానం అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఆ ట్వీట్లో నాపై అసందర్భంగా సత్యదూరమైన ఆరోపణలు కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు వాళ్ల పార్టీలో లుకలకలు సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు. ఊహలకు ఊహాజనిత వార్తలకు నిజాలు ఆధారాలు అవసరం లేదు అంటూ సీఎం రమేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీని ద్వారా ఇప్పుడు టీడీపీలో కేసినేని నానిపైన సైలెంట్గా నేతలు కనిపిస్తున్నా ఇదంతా సైలెంట్గానే జరుగుతున్న ఆపరేషన్గా కేసినేని నాని అనుచరులు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో కేసినేని నాని రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. సీఎం రమేష్ చేసిన ట్వీట్ సైతం ఇప్పుడు వైరల్గా మారుతోంది.